ఫ్రెండ్స్, వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 25, 2022 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే మనకి జాతీయ చలన చిత్ర అవార్డులని ప్రకటించడం జరిగింది. సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో మరి జాతీయ చలన చిత్ర అవార్డుని ప్రకటించినప్పుడు, సో మరి అవార్డులు ఓకేనా, ఈ జాతీయ చలన చిత్ర అవార్డు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఒక సినిమాలకి అంటే ఇస్తారు ఇది. అంటే సినిమాలని అవార్డ్స్ ఇచ్చినప్పుడు వారు ఎవరు ఎంపిక చేస్తారు అలాంటి నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఈసారి అయితే జాతీయ చలన చిత్ర అవార్డులని, ఇవి ఎన్నో అవార్డులు అంటే 68వ జాతీయ చలన చిత్ర అవార్డులు. సో మరి లాస్ట్ ఇయర్ 2021 సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాలకి అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో దీంతో మనం చూస్తే ఇక్కడ ఈ జాతీయ చలన చిత్ర అవార్డుల ఎంపిక కమిటీ అంటే జ్యూరీ అంటారు, ఈ జ్యూరీ కమిటీకి చైర్మన్ ఎవరు, ఎంతమంది సభ్యుల నేతృత్వంలో ఈ జ్యూరీ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది, అయితే మరి ఈ జాతీయ చలన చిత్ర అవార్డులని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అంటే ఏ యూనియన్ మినిస్ట్రీ ఈ అవార్డ్స్ని ఇస్తుంది, ఈ జ్యూరీ కమిటీ అంటే ఈ జాతీయ చలన చిత్ర అవార్డుల ఎంపిక కమిటీ జ్యూరీ కమిటీ నివేదికను ఎవరికి సమర్పిస్తుంది, అలాంటి అంశాలు కూడా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడితో పాటుగా మరి ఏ సినిమాకి అవార్డ్స్ వచ్చాయి అనేది ఒక ఇంపార్టెంట్ చూసుకుంటూ, అందులో తెలుగు సినిమాలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. దాంతోపాటుగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతారు ఏంటంటే, ఒక్కోసారి ఉత్తమ బాలల చిత్రం అవార్డు దేనికి వచ్చింది, లేకపోతే ఇందిరాగాంధీ పేరుపైన ఇచ్చే జాతీయ సమైక్యత పురస్కారం దేనికి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ గతంలో అడిగిన సందర్భం మనకున్నాయి. సో ఆ నేపథ్యంలో డిస్కషన్ చేద్దాం. సో ఇది మనకు జాతీయ స్థాయిలో ఇది అంటే ఈ అవార్డ్స్ అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అంటే మనకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవి ఎన్నోదంటే 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు. యాక్చువల్గా జాతీయ చలనచిత్ర అవార్డులని 1954 నుండి ఇస్తున్నారు, 1954 సంవత్సరం నుండి జాతీయ చలనచిత్ర అవార్డుని ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఒక ఉత్తమ చిత్రం అవార్డ్స్ ఇస్తారు, అంతేకాకుండా ఒక భాషపరంగా కూడా మరాఠీ భాషలో ఉత్తమ చిత్రం, తెలుగు భాషలో ఉత్తమ చిత్రం. ఈసారి అయితే తెలుగు భాషలో ఉత్తమ చిత్రానికి ఉత్తమ చిత్రము ఓకేనా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే కలర్ ఫోటో అనే సినిమాకి ఇవ్వడం జరిగింది, కలర్ ఫోటో. సో సందీప్ రాజ్ దర్శకత్వంలో మనకి ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసాం మనం, ఓవర్ ద టాప్ అని అంటాం, ఓటీటీ ప్లాట్ఫామ్లో కరోనా లాక్డౌన్ టైంలో చూసాం. ఇది ఒకన ఈ సంబంధించినటువంటి సినిమా అనమాట, ఇది కలర్ ఫోటో. అయితే ఈ నేపథ్యాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు అనేది స్టార్ట్ చేసే ముందు మనకి ఈ ఒక బ్యాక్గ్రౌండ్ నిలిచినట్టయితే 1954లో ప్రారంభించారు జాతీయ చలనచిత్ర అవార్డుని. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డుని ఇస్తుంది, యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఇస్తుంది ఈ అవార్డులని, అదొక నేపథ్యం చూసుకోవాలి. ఇదే 1954లో జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటుగా ఎలాంగ్ విత్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ 1954 ఆల్సో లాంచ్డ్ బై అండ్ స్టార్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ పద్మ అవార్డ్స్ అండ్ భారతరత్న అవార్డ్స్ ఆల్సో, భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్. మన దేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారతరత్న. మనకి భారతరత్న తర్వాత మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఉంటాయి, వీటిని మూడు కలిపి మనం పద్మ అవార్డులు అంటే అవి కూడా 1954లోనే ప్రారంభించడం అనేది జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరొకటి విషయం ఏంటంటే, ఒక మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం అంటే భారతరత్న, రెండవ అత్యున్నతమైన పౌర పురస్కారం అయితే పద్మవిభూషణ్, మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయితే పద్మభూషణ్, నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. అయితే సో ఈ గతంలో ఇది రావడం కూడా జరిగింది మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా, ఒక మన భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగవ అత్యున్నతమైన పౌర పురస్కారం ఏదన్నప్పుడు పద్మశ్రీ. ఒక్కోసారి అయితే మన గ్రూప్స్ లెవెల్ అయితే ఈ క్రింది వనలో పద్మశ్రీ వచ్చిన వారు ఎవరు, పద్మవిభూషణ్ వచ్చిన వారు ఎవరు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది మహిళలకు ఇచ్చారు లాంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఇంకా విషయం ఇంకొక ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, మరి ఇవి పౌర పురస్కారాల్లో అత్యున్నతమైనది, అయితే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చలనచిత్ర పురస్కారం ఏది, ది హైయెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా గివెన్ టు ది సినిమా ఇండస్ట్రీ ఆర్ సినిమాకి ఇచ్చేది, ఒక చలనచిత్ర పరిశ్రమకి ఇచ్చే, ఒక చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏది అన్నప్పుడు ది హైయెస్ట్ అవార్డ్ సినిమా అవార్డ్ ఇన్ ఇండియా అంటే అది దాదాసాహెబు ఫాల్కే అవార్డు. ఏదండి దాదాసాహెబు ఫాల్కే అవార్డు? సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సో మన దేశంలో అత్యున్నతమైన చలనచిత్ర పురస్కారం అన్నమాట. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకుంటూ, సో మరి 68వ జాతీయ చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ వచ్చేసి విపుల్ షా, హిందీ భాష నిర్మాత అయినటువంటి, హిందీ సినిమా భాష హిందీ ఒక
హిందీ సినిమాలో హిందీ సినిమాకి ఒక నిర్మాతగా పనిచేస్తున్నటువంటి విపుల్ షా నేతృత్వంలో ఒక 10 మంది సభ్యుల జ్యూరీ కమిటీ ఈ యొక్క ఈ 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి 68వ జాతీయ చలనచిత్ర అవార్డు అంటే ఇవి గత లాస్ట్ ఇయర్ విడుదలైనటువంటి సినిమాలు అనమాట. సో వాటికి ఎంపిక చేయడం అనేది జరిగింది. మరి ఇందులో ఉత్తమ సినిమా అవార్డు దేనికి వచ్చింది అని చెప్పేసి అంటే ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అంటారండి, ఉత్తమ సినిమా అవార్డు. మరి ఉత్తమ చలనచిత్రం అవార్డు దేనికి వచ్చిందంటే సురారై పొట్రు, తమిళ సినిమా అండి ఇది. సురారై పొట్రు. ఈ సురారై పొట్రు అనేది సో మనకి మన తెలుగు భాషలో కూడా విడుదలైంది ఒక ఇది ఒక డబ్బింగ్గా. ఇందులో సురారి పొట్టులో సూర్య నటించాడు, ప్రధాన ఒక కథ లీడ్ రోల్ ప్లే చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో అపర్ణ బాలమురళి అని చెప్పేసి ఒక హీరోయిన్ ఇందులో నటించింది. ఇదొక నిజ జీవిత కథాధారంగా తీసినటువంటి చిత్రం ఇది. ఎయిర్ దక్కన్ అనే ఒక సంస్థ యొక్క వ్యవస్థాపకుడు, ఒక పౌర విమానయాన సంస్థ వ్యవస్థాపకుడు అయినటువంటి జిఆర్ గోపినాథన్ నిజ జీవిత కథాధారంగా ఆయన యొక్క ఆత్మకథ సింప్లీ ప్లై, ఆత్మకథ పేరు సింప్లీ ప్లై అనే కథ ఆధారంగా ఆ యొక్క ఆత్మకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. సో అయితే దీనికి ఉత్తమ చలనచిత్రం అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చారంటే ఇక్కడ సచ్చిదానందన్ కేఆర్. మరి ఈ సచ్చిదానందన్ కేఆర్ ఏ సినిమాకి గాను వచ్చిందంటే ఇక్కడ అయ్యప్పనం కోశ్యం. సో అదొకటి ఒక సంబంధించిన సినిమాకి ఇవ్వడం జరిగింది అనమాట, అయ్యప్పనం కోశ్యం. బెస్ట్ యాక్టర్, సో ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఇద్దరికి ఇచ్చారు. మరి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ సూర్య, మనం సూర్య అంటే అక్కడ సూర్య అని రాసుకుంటారు, సూర్య అండ్ అజయ్ దేవగన్. సూర్యకైతే సురారాయి పొట్రు అనే సినిమాకి ఇచ్చారు. అజయ్ దేవగన్కి అయితే ఇక్కడ తనహాజీ ద అన్సంగ్ వారియర్ అనే సినిమాకి హిందీ భాష అయినటువంటి అజయ్ దేవగన్కి ఇచ్చారు. సో ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, సో మరి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే అపర్ణ బాలమురళికి ఇచ్చారు. సో అపర్ణ బాలమురళి సినిమా వచ్చేసి సురారాయ్ పొట్రు. సో ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఇక్కడ మనకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా ఈసారి ఎవరికి ఇచ్చారు, మనకి ఇక్కడ ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు సురారాయ్ పొట్రుకి ఇచ్చారు. ఇది మనకి సుధా కొంగర నిర్మాణంలో వచ్చినటువంటి సినిమా. మరి సురారాయ్ ఒక పొట్రు, సో దీనికి సో సుధా కొంగర్ నిర్మించినటువంటి సినిమానే కదండి డైరెక్టర్ ఏది మన సురారాయ్ పొట్రు. సో వారికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఇచ్చారనమాట. అండ్ ఇంకొకటి మనకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ అంటే నేపథ్య సంగీతం ఇచ్చడం, అంటే బెస్ట్ మ్యూజిక్లో 2 అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట. ఒకటి బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఉత్తమ సంగీత దర్శకుడు, నేపథ్య సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే సాంగ్స్ అంటే పాటలకు. ఇప్పుడు అలా వైకుంఠపురంలో తెలుగులో వచ్చినటువంటి సినిమా ఒక అలా వైకుంఠపురం అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్గా ఒక ఉన్న సినిమానే అలా వైకుంఠపురం. సో మనకి అల్లు అర్జున్ అందులో ప్రధాన కథకుడుగా ప్రధాన లీడ్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆ నేపథ్యం సో మరి ఇక్కడైతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జీవి ప్రకాష్కి ఇచ్చారు. ఈ జీవి ప్రకాష్ కూడా ఏ సినిమా డైరెక్టర్ అంటే తను సురారాయ్ పొట్రు. అంటే ఇది ఈ లెక్కను చూస్తే సురారాయ్ పొట్రుకు ఒక ఎన్ని అవార్డ్స్ వచ్చే చూద్దాం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది, అండ్ నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, అండ్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అనేది ఇలా రావడం అనేది జరిగింది. అట్లా నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మన కాంపిటీషన్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కాంపిటేటివ్ యొక్క డైరెక్షన్స్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం అవార్డ్స్ నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెన్స్ ఒకనే ఇస్తారన్నమాట ఇక్కడ. కాబట్టి సురారాయ్ పొట్రుకి వచ్చిన అవార్డు ఏంటి, రాని అవార్డు ఏంటి, దాని నేపథ్యం ఏంటి ఇలా అడగవచ్చు. ఒక్కోసారి ఇవన్నీ కాకుండా సురారాయ్ పొట్రు అనేది ఓకేనా ఏ వ్యక్తి యొక్క నిజ జీవితంలో ఏ వ్యక్తి యొక్క ఒక జీవిత కథ అన్నప్పుడు జిఆర్ గోపినాథన్ ఇతను ఏర్ దక్కన్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ సంస్థను నడపడం జరిగిందనమాట. సామాన్యులకి పౌర విమానయాన్ని అందచేయాలని ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి ఒకనే ఇక్కడ జిఆర్ గోపినాథన్. ఆయన పాత్రని పోషించారు ఈ రీల్ లైఫ్లో ఎవరంటే సూర్య అనమాట. ఇది ఒక గొప్ప సినిమాగా ఉంది. మరి అంతేకాకుండా మరి జిఆర్ గోపినాథన్ ఏ ఆత్మకథ ఆధారంగా, ఏ ఆటోబయోగ్రాఫీ ఆధారంగా
ఇది తెరకెక్కించారంటే ఇది సింప్లీ ఫ్లై, ఏదండి సింప్లీ ఫ్లై అనే ఒక ఆత్మకథ ఎవరిది, జిఆర్ గోపీనాథ్. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుగు సినిమాలలో చూస్తే మన తెలుగు బెస్ట్ తెలుగు ఫిలింగా ఉత్తమ తెలుగు చిత్రంగా అయితే సందీప్ రాజ్ ఒకన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. మనకి లాక్డౌన్ టైంలో, కరోనా లాక్డౌన్ టైంలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో, ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన సినిమా కలరు ఫోటోకి రావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ సుహాస్ మరియు చాందిని ఒకన యాక్టర్ అండ్ యాక్ట్రెస్గా నటించి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పైన సినిమాలు అంత విజయవంతంగా నడుస్తాయి, అంతే ప్రేక్షకులకి ఆ విధంగా చేరాయంటే అందులో కలర్ ఫోటో అనేది చాలా పేరుగాంచింది అనమాట. ఒక మంచి కథనంతో ఆ విధంగా తెరకెక్కించబడింది కలర్ ఫోటో. అది బెస్ట్ ఒక ఉత్తమ చలన చిత్రంగా, తెలుగు భాష చిత్రంగా అయింది. మొత్తం ఓవరాల్గా ఉత్తమ చిత్రం అంటే సురరాయి పొట్రు, అదే తెలుగు భాషలో అయితే ఇదైతే కలర్ ఫోటో. ఉత్తమ సంగీత దర్శకత్వంలో సాంగ్స్ అంటే పాటల విషయంలో ఎస్ తమన్, తమన్కి సంగీత తమనని మన తెలుగు సంగీత దర్శకుడికి ఇచ్చారు. తమన్ ఏ సంబంధించిన సినిమాలు అంటే అలా వైకుంఠపురంలో, సో అద్భుతమైనటువంటి ఒక పాటలకి. బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అంటే ఉత్తమ బాలల చిత్రం అవార్డుని సుమి అనే సినిమాకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇందిరాగాంధీ అవార్డు అండి, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు అని చెప్పేసి అంటాం. అంటే ఇందిరాగాంధీ అవార్డు ఫర్ ది నేషనల్ ఇంటిగ్రేషన్, మరి జాతీయ సమైక్యత అవార్డుని సరే ఎవరికి ఇచ్చారంటే, ఏ సినిమాకి ఇచ్చారంటే మండేలా అనే సినిమాకు ఇవ్వడం జరిగింది. సో ఇవండి మనకి మెయిన్గా 68వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరొక విషయం మనం డిస్కస్ చేసుకోవచ్చు, మరి ఎవరి నేతృత్వంలో ఈ 68వ ఒక 68వ జాతీయ చలనచిత్ర అవార్డులని ఎంపిక చేసినటువంటి కమిటీకి ఎవరు చైర్మన్ అంటే విపుల్షా నేతృత్వంలోని 10 మంది సభ్యుల జ్యూరీ కమిటీ. జ్యూరీ అంటే ఏంటంటే ఎంపిక కమిటీ ఈ యొక్క అవార్డులని ఎంపిక చేసింది, ఈ అవార్డులని. సో ఎవరికి యొక్క ఈ సంబంధించినటువంటి నివేదికను సమర్పించిందంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. ప్రజెంట్ అయితే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా సో పనిచేస్తున్న వారైతే ఎవరండి, వారే ఒక అనురాగ్ ఠాకూర్ పనిచేస్తున్నారు, వారికి ఇచ్చారు, వీళ్ళు ప్రదానం చేస్తారనమాట త్వరలో. ఓకేనా, ఇవ్వండి మనకి 68వ జాతీయ చలనచిత్ర అవార్డు, 68th నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ గృహ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో 2015 జూన్ 25న ప్రారంభించబడ్డ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రోజున మరో 2 కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అమృత్ కార్యక్రమం ఇదే రోజు ప్రారంభించబడింది, అంతేకాకుండా స్మార్ట్ సిటీస్ మిషన్ కూడా సో ఇదే రోజు ప్రారంభించబడింది జరిగింది. అయితే మనకు ఒకటి, కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, ఈ గవర్నమెంట్ స్కీమ్ని ప్రారంభించినప్పుడు ఒక ప్రొజెక్టెడ్ టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే 2022 వాటికి అందరికీ హౌస్ ఫర్ ఆల్ అని చెప్పేసింది. కానీ ఇటీవల పొడిగించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 2024 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ని పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సో మరి 2024 నాటికి మొత్తం కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ని ఎప్పటివరకు పొడిగించడం జరిగిందంటే 2024 వరకు పొడిగించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు పొడిగించినప్పుడు అది ఎప్పుడు పొడిగించారు అన్నప్పుడు ఆ కార్యక్రమం అసలు గతంలో ఎప్పుడు ప్రారంభమైంది అనే అంశాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇది 2015 జూన్ 25న ప్రారంభించబడింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇదే రోజున ప్రారంభించబడ్డ మరో 2 కార్యక్రమాలు ఏమంటే, ఒకటి అమృత్ అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటామండి. అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇంకా దేశంలో 500 నగరాల్లో ఎంపిక చేయబడ్డటువంటి 500 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేయడమే ఈ యొక్క అమృతి కార్యక్రమం యొక్క ఉద్దేశం. స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే దేశంలో 100 నగరాలను ఎంపిక చేసి ఒక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అంటే కల్పించాలి అనే ఉద్దేశంతో చేశారు. అయితే ఇది మనకు కేంద్ర పట్టణాభివృద్ధి ఒక గృహ నిర్మాణ శాఖ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనం చూసినట్లయితే ఒక 109 నగరాలు ఎంపిక చేశారు. యాక్చువల్గా 100 అనుకున్నారు కానీ 109 నగరాలు ఎంపిక చేసి అక్కడ సదుపాయాన్ని కల్పిస్తున్నారన్నమాట. సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ అయినా, అమృత యోజన అయినా, స్మార్ట్ సిటీస్ మిషన్ అయినా, ఇవన్నీ కూడా కేంద్ర
మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అంటే కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే ప్రస్తుతమైతే కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు, ద ప్రజెంట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్గా పనిచేసిన వారు వారే ఓకేనా, హర్దీప్ సింగ్ పూరి అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి దినేష్ చంద్ర రూపసింగే గుణవర్ధన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దినేష్ గుణవర్ధన్ కూడా అనొచ్చు అనమాట. ఎవరు ఇతనంటే, సో శ్రీలంక, సో వర్ధనేలు, తర్వాత కుమార సంగకర, తర్వాత రణిలే విక్రమ్ సింగే, మహేంద్ర రాజపక్సే, ఓకేనా, మైత్రిపాల సిరిసేన, గొటబాయ రాజపక్సే, వీరందరూ ఇప్పుడు శ్రీలంక వాళ్ళు మొత్తం కూడా మనకు వార్తల్లో ఉంటున్నారు. బికాస్ ఆఫ్ ది అక్కడ ఒక క్రైసిస్ అనేది కొనసాగుతూ ఉంది. ఇది అంటే ఇది ఒక 2021 సెప్టెంబర్ నుండి అక్కడ క్రైసిస్ వచ్చింది. ఆ సంక్షోభం అనేది దారితీసింది. సరి అయినటువంటి నాయకత్వం అనేది వచ్చినప్పుడు, సరి అయినటువంటి నాయకత్వం అంటే నాయకత్వ విఫలమని చెప్పొచ్చు. విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఇది ఒక నాయకత్వ విఫలం ద్వారా ఈ శ్రీలంక అనేది ప్రజెంట్ ఒక సంక్షోభానికి దారితీస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. సో ఎలా అంటే, మే 2021లో అక్కడ శ్రీలంకలో ఎటిఎటిఎం దేశమంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వెళ్ళడం, ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటేసారి ఎటిఎటిఎం వెళ్ళడం వల్ల, ఉత్పత్తి అంటే ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిపోవడం, దీంతో ఆహార ధాన్యాల దిగుబడి ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆహారపు సంక్షోభం రావడం, ఆహార సంక్షోభం ఎప్పుడైతే వచ్చిందో, సో ఆహారాన్ని కొనుగోలు చేయడానికి తగిన విదేశీ మార్గ ద్రవ్యాలు ఖర్చు పెట్టడం, దీంతో మనకి ఇక్కడ ఒక విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు ఆ విధంగా తగ్గిపోవడం, తద్వారా పెట్రోల్ డీజిల్ని కొనుగోలు చేయడం ఇబ్బంది కావడం, సో మొత్తానికైతే అక్కడ ఏమైంది, ఆహార సంక్షోభం అనేది ప్రారంభంలో వచ్చిన ఒక ఆహార సంక్షోభం అనేది అది ఏమైందంటే ఆర్థిక సంక్షోభాన్ని దారితీసి చివరిగా రాజకీయ సంక్షోభం దాటింది. ఆ విషయం మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో శ్రీలంకలో ఒక రాజకీయ సంక్షోభం అనేది అంటే ఆర్థిక ఆహార సంక్షోభం తర్వాత రాజకీయ సంక్షోభం తర్వాత అత్యవసర పరిస్థితి వరకు వెళ్ళింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా అక్కడ విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు తిరుగుబాటు బావట ఎగరవేశారు. ఒక నా దేశ అధ్యక్షుడి యొక్క నివాస భవనం కూడా వెళ్ళి దాడి చేసిన పరిస్థితి. అంతేకాకుండా దేశ ప్రధానమంత్రి యొక్క ప్రైవేట్ అధికార నివాస భవనాన్ని దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడైనటువంటి అప్పటి గొటబాయ రాజపక్సే ఒక దేశం విడిచి పారిపోవడం జరిగింది. గొటబాయ రాజపక్సే ఆ నేపథ్యంలోనే ఎప్పుడైతే గొటబాయ రాజపక్సే శ్రీలంక ప్రధానిగా ఉన్న గొటబాయ రాజపక్సే సరే శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నటువంటి గొటబాయ రాజపక్సే తను ఏదైతే దేశం విడిచి వెళ్ళిపోయాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రణిలే విక్రమ్ సింగే ఒక శ్రీలంకకి ఆపద్ధర్మ అధ్యక్షుడిగా, సో ఇటీవల కాలంలో అక్కడ శ్రీలంక పార్లమెంట్లో మళ్ళీ ఒక అధ్యక్షుడు ఎన్నుకునే విషయంలో రణిలే విక్రమ్ సింగే మళ్ళీ అధ్యక్షుడు కావడం జరిగింది. శ్రీలంకకి ప్రస్తుతం అధ్యక్షుడే రణిలే విక్రమ్ సింగే. గతంలో మరి రణిలే విక్రమ్ సింగే 6 సార్లు శ్రీలంకకి ప్రధానమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజెంట్ అయితే అక్కడ శ్రీలంక అధ్యక్షుడు అంటే రణిలే విక్రమ్ సింగ్ కావడం జరిగింది. రణిలే విక్రమ్ సింగే ఇప్పుడు మరి శ్రీలంక నూతన ప్రధానిగా ఎవరు నియమించడం జరిగిందంటే దినేష్ చంద్ర రూపసింగే గుణవర్ధన్ నియమించడం జరిగింది. ఎవరండి? దినేష్ చంద్ర రూపసింగే గుణవర్ధన్ నియమించడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. దినేష్ చంద్ర రూపసింగే గుణవర్ధన శ్రీలంకకు ఎన్నో ప్రైమ్ మినిస్టర్ అంటే 15th ప్రైమ్ మినిస్టర్, ఇతను 15వ ప్రధానమంత్రి. అండ్ వీరి ఏ పార్టీకి చెందినవాడంటే ఇక్కడ మహాజన ఏక్సంత్ పెరమున. ఏదండి మరొకసారి? మహాజన ఏక్సంత్ పెరమున. సో అసలు విషయం ఏంటి ఇక్కడ ఏంటంటే, మొత్తం శ్రీలంకలో ఎవరైతే అధికార పార్టీ ఉందో, మహేంద్ర రాజపక్సే, తర్వాత గొటబాయ రాజపక్సే ఒక కుటుంబానికి చెందినవారు. సో కుటుంబ పాలన అంతమై ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండాలి. వాళ్ళ పార్టీ కూడా ఎక్కువ సీట్లు ఉన్నాయి, కానీ అక్కడ ఏంటంటే అక్కడ మొత్తం కూడా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీగా అంటే ఒక ఏమంటారంటే దీన్ని ఒక సంబంధించినటువంటి అన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక కూటమిగా ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉందన్నమాట పరిపాలన. ఓకేనండి, ఇది శ్రీలంక సంక్షేమం. ఒక ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రధానమంత్రి మరి అధ్యక్షుడు కొత్త వాళ్ళు కావడం జరిగింది. అధ్యక్షుడు అయితే రణిలే విక్రమ్ సింగ్ వచ్చాడు. సో ప్రధానమంత్రి అంటే దినేష్ చంద్ర రూపసింగే గుణవర్ధన్ లేదా దినేష్ గుణవర్ధన్ అని చెప్పేసి అంటారు. ఓకేనండి, ఈ నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఎనర్జీ అవార్డు. ఇటీవల కాలంలో మనకి ఏదైతే గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ ఉందో, మన రీసెంట్గా రష్యాలోని మాస్కోలో ఈ యొక్క గ్లోబల్ ఎనర్జీ వీక్ అంటే ప్రపంచ ఇంధన వారోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది.
ఎవరైతే ఒకని ఎనర్జీని తయారు చేయడంలో కానీ యూటిలైజేషన్ ఆఫ్ ది ఎనర్జీ కానివ్వండి, కొత్త తరహా సంబంధించినటువంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే విషయంలో కానీ ఒకని ఎవరైతే కృషి చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గ్లోబల్ ఎనర్జీ అవార్డ్స్ ఇస్తారు. ఈ 2022 సంవత్సరానికి మరి మాస్కో కేంద్రంగా ఇచ్చినటువంటి గ్లోబల్ ఎనర్జీ అవార్డులని ముగ్గురికి ఇచ్చారండి, ముగ్గురికి ఇచ్చారు. ముగ్గురిలో ఒకరు మన ఒక ఇండో అమెరికన్ మన ఒక ప్రవాస భారతీయుడు ఉన్నారు. సో అతనే కౌశిక్ రాజశేఖర. సో మరి ఇతను ఇండో అమెరికన్గా పిలుస్తాం. సో అమెరికా పౌరసత్వం ఇతనికి ఉంది. సో కానీ మనం ప్రవాస భారతీయుడు చెప్పొచ్చు. కౌశిక్ రాజశేఖర్కి ఇచ్చారు, అండ్ రష్యాకు చెందినటువంటి విక్టర్ అర్లోకి ఇచ్చారు, అండ్ గ్రీస్ దేశానికి చెందినటువంటి మెరికౌరీ కనర్జిడిజల్స్ ఏదండి మెరికౌరీ. సో మెరికౌరికి మెరికౌరీ కనర్జిడిజల్స్ ఏదండి కనర్జిడిజల్స్కి ఇచ్చారు. మెరికౌరీ కనర్జిడిజల్స్ ఒక మెరికౌరీ. మెరికౌరీ కనర్ జెడ్లస్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ అంటే ఒక్కోసారి మనకు అడగడానికి ఉంటుంది అంటే ఇందులో పర్టికులర్గా మన ఇండో అమెరికన్ అయినటువంటి మన కౌశిక్ రాజశేఖర్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్లోబల్ ఎనర్జీ అవార్డును 2022 సంవత్సరానికి పొందినటువంటి ముగ్గురు గ్రహీతల్లో భారతీయుడు ఎవరన్నప్పుడు అతను ఒక ప్రవాస భారతీయుడు ఇండో అమెరికన్ ఎవరన్నప్పుడు కౌశిక్ రాజశేఖర అమెరికా పౌరసత్వం ఉంది వారికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ గాడ్స్ బంగ్లాదేశ్. మన దగ్గర అయితే మనం బీఎస్ఎఫ్ అంటాం, మన సరిహద్దు భద్రత దళాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. అదే బంగ్లాదేశ్లో అయితే బార్డర్ గాడ్స్ బంగ్లాదేశ్ అని పిలుస్తాం, బార్డర్ గాడ్స్ బంగ్లాదేశ్ అని ఇస్తాం. అయితే మనకు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో ఒక పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం ఏమైతే ఈ యొక్క బీఎస్ఎఫ్ అండ్ బీజీబీ స్థాయిలలో డైరెక్టర్ జనరల్ లెవెల్లో ఒక సంభాషణ జరుగుతుంది, ఒక టాక్ జరుగుతుంది అన్నమాట, మాట్లాడుకుంటారు. అది ఇది 52వ బీజీబీ బీఎస్ఎఫ్ డీజీ లెవెల్ టాక్స్ జరిగినాయి. అంటే 52వ బార్డర్ గాడ్స్ బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సంభాషణ లేదా సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే అది ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిందండి. వీళ్ళు దీనిపైన అంటే పర్టికులర్గా ఏదైతే బార్డర్లో జరుగుతున్నాయో అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో జరుగుతున్నాయో ఏవైతే నేరాలు జరుగుతున్నాయో ఆ నేరాలని అడ్డుకట్ట వేయాలనే ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క 52వ బీజేపీ బీజీబీ అంటే బార్డర్స్ గాడ్ బంగ్లాదేశ్ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ లెవెల్ డిస్కషన్లో వాళ్ళు ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు కర్బ్ ఒక ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్, అంటే ఏదైందంటే సరిహద్దులో జరుగుతున్నటువంటి ఒక బార్డర్ క్రైమ్ని నేరాలను తగ్గించుకోవాలని చెప్పి సైన్ చేశారు. ఈ యొక్క సమావేశంలో మన భారత సరిహద్దు భద్రత దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి పంకజ్ కుమార్ సింగ్ ఇందులో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మరి బార్డర్ గాడ్స్ బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి మేజర్ జనరల్ షకిల్ అహ్మద్ కూడా ఇందులో పాల్గొనడం అనేది జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ ఇదే మన ఒక ఇరు దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దు భద్రతా సంస్థల యొక్క డైరెక్టర్ జనరల్ సదస్సు లాస్ట్ ఇయర్ 2021లో, అంటే ఇది 51వ, ఎందుకు ఇప్పుడు 52 కాబట్టి 51వ సదస్సు అప్పుడు ఎక్కడ జరిగిందంటే 2021లో అస్సాంలోని గౌహతిలో జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్, మనకి రీసెంట్గానే మనకి అంటే రాజ్యసభ ఒక వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. అంటే ఒక పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరి రాజ్యసభ కూడా వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మరి వర్షాకాల సమావేశాల రోజున ప్రారంభమైన తర్వాత సో అక్కడ 28 మంది కొత్త ఎంపీలు ఇక్కడ తమ వాళ్ళు ఎంపిక కావడం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు 28 మంది ఈసారి. ఇది ఈసారి మొన్న రాజ్యసభ మాన్సూన్ సెషన్ అంటాం, రాజ్యసభ యొక్క వర్షాకాల సమావేశాలు ఎన్నో అంటే మొత్తం వరుసగా సమావేశాలు రాజ్యసభవి 256 సమావేశాలు అనమాట మన స్టార్ట్ అయినాయి. సో మనకి ఈ నేపథ్యంలో 28 మంది కొత్త ఎంపీలు వచ్చారు. సో మనం కూడా డిస్కస్ చేసాం మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో కూడా, పర్టికులర్గా మనకి మన ఒక విజయేంద్ర ప్రసాద్, సో మనకి సినిమా కథా రచయిత అయినటువంటి మన తెలుగువారైనటువంటి విజయేంద్ర ప్రసాద్ అండ్ ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి ఇళయరాజా అండ్ పీటీ ఉష, సో మనకి పరుగుల రాణి అయినటువంటి పీటీ ఉష, సో వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. మొత్తం అందరిని కలుపుకుంటే మొత్తం 28 మంది, కొందరు ఎంపిక కాబడ్డవారు కూడా నామినేట్ కాబడ్డవారు ఎంపిక కాబడ్డారు 28 మంది రాజ్యసభ సభ్యులు ఈసారి ఏం చేశారంటే ప్రమాణ స్వీకారం చేశారు.
ఇందులో మనం కొందరు ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా క్రికెట్ అంటే ఈ యొక్క క్రీడారంగానికి సంబంధించిన వాళ్ళు, క్రీడారంగాన్ని వాళ్ళలో మనం చూస్తే పిటి ఉష, వీరు కూడా కొత్తగా రాజ్యసభ సభ్యులు అయ్యారు. హర్భజన్ సింగ్, సో పిటి ఉష అంటే అథ్లెట్ అండ్ ఒక ఆమె రన్నర్. మరి హర్భజన్ సింగ్ సో వీరు క్రికెట్కి విశేషమైన సేవ చేసిన వారు. ఒక క్రికెట్ క్రీడాకారుడు, బౌలర్గా ఎంతో పేరు గంచాడు వారు. అండ్ బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజీవ్ శుక్లా, బీసీసీఐకి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజీవ్ శుక్లా, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారన్నమాట. కాబట్టి ఇటీవల కాలంలో రాజ్యసభకు ఎంపిక కాబట్టి క్రికెటర్ ఎవరు, లేదా బీసీసీఐలో మాజీ ఉపాధ్యక్షుడు ఎవరు, లేదా రన్నర్ ఎవరు, లేదా అథ్లెటిక్ ఎవరు ఇటీవల నామినేట్ కాబడ్డారు అని చెప్పేసి కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి రాజ్యసభలో ఒక నామినేట్ కాబట్టినటువంటి మరొకరు ఉన్నారండి, మరొక క్రీడాకారిణి ఉంది, మేరీ కోమ్, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేస్తుంది. ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇది రాజ్యసభకైతే ప్రజెంట్ ఒక చైర్మన్ అంటే మన ఉపరాష్ట్రపతి చైర్మన్గా ఉంటారు, సో ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. అండ్ రాజ్యసభకి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు హరివంశ నారాయణ సింగ్. అండ్ రాజ్యసభకు సెక్రటరీ జనరల్ వచ్చేసి ప్రమోద్ చంద్ర మోడీ. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే, దేశంలో ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందించాలనే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 15 అధికారికంగా ప్రారంభించింది. జూలై అంటే జలశక్తి మంత్రిత్వ శాఖను ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పుడే ప్రకటించారు, యాక్చువల్గా 2019 జూలైలోనే. కానీ ఇదే ఆ రోజు ఆగస్టు 15 సో ప్రధాని ప్రకటించారు. సో మన దేశంలో ప్రతి ఇంటికి బై ది 2024 నాటికి, 2024 సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే జల్ జీవన్ అభియాన్ అంటాం. అందులో అర్ఘర్జల్ అనే ప్రోగ్రామ్, అర్ఘర్జల్ అంటే ప్రతి ఇంటికి నీరు అందించాలి. ఇలా అర్ఘర్జల్ కార్యక్రమంలో అయితే గోవా రాష్ట్రం చాలా ముందంజలో ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే ముందంజలో కాదు, 100% సాధించాయి గోవా తెలంగాణ రాష్ట్రాలు. తర్వాత హర్యానా రాష్ట్రం కూడా సాధించింది, అండమాన్ నికోబార్ దీవులు సాధించింది, దాద్రా నగర్ హవేలీ డామండ్ అవి కూడా వాళ్ళు సాధించారు. అయితే ఇక్కడ ఒకటి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మన భారతదేశంలో ఈ అర్ఘర్ జల్ ద్వారా 100% తాగునీటి ప్రతి ఇంటికి అందించినటువంటి తొలి డిస్ట్రిక్ట్గా మాత్రం సర్టిఫై చేసింది మాత్రం ఏదంటది, సో బుర్హన్పూర్. ఇది మనకు న్యూస్లో ఉంది, గమనించండి. అంటే రాష్ట్రాలలో జిల్లాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే సర్టిఫై చేసింది, ద ఫస్ట్ సర్టిఫైడ్ అర్ఘర్ జల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ అంటేది మధ్యప్రదేశ్లోని ఒక బర్హన్పూర్. ఈ మధ్యప్రదేశ్లోని ఒక బర్హన్పూర్ ఒక ఎలా ఉండే అంటే, 2019 అప్పుడు 36.54% మాత్రమే ఆ గృహాలకి అంటే అక్కడ గృహాలకి ఆ జిల్లాల గృహాలకి 36.54% మాత్రమే తాగునీటి అందించబడేది. ఇప్పుడు దీని ద్వారా ఏమైందంటే 100% తాగునీటి అందించబడి ద ఫస్ట్ సర్టిఫైడ్ అర్ఘర్జల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీగా ఉందన్నమాట. ఈ అర్ఘర్జల్ ప్రోగ్రాంలో అక్కడ ఏం చేస్తారంటే, ఒక ప్రతి ఇంట్లో ఒక ప్రతి మనిషికి ఎంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళకి 55 లీటర్స్ ఆఫ్ ది వాటర్ ఫర్ పర్సన్ ఫర్ డే, ఒక రోజుకి 55 లీటర్ల వాటర్ని ప్రతి వ్యక్తికి అందజేస్తారు అన్నమాట. ఇది సో మరి అర్ఘర్ జల్ కార్యక్రమం లేదా ఒక జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం. దీనికి ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తుంది. 2019 ఏర్పాటు చేయబడ్డ మంత్రిత్వ శాఖ ఇది. ప్రజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే గజేంద్ర సింగ్ షెకావత్. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ ఈ మధ్యనే మనకి మనకి ఇన్నోవేషన్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. అంటే ఆవిష్కరణల సూచనలు మరో అంశాన్ని చెప్పడం జరిగింది. అంటే మరొక సంబంధ రిపోర్ట్ ఏంటంటే, నీతి ఆయోగ్ వాళ్ళు మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ది కాంపిటేటివ్నెస్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా, ఇవి ఒక నీతి ఆయోగ్ సంస్థ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక రిపోర్ట్ని తయారు చేసిన ఏంటంటే, దేశంలో మొత్తం జీడిపిలో ఏదైతే మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటామో ఈ జీడిపిలో సో ఎంత యూజ్ చేస్తున్నాము మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అనేది ఒకటి నివేదిక. ఇండియాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండ్స్ అమాంగ్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి తక్కువగా మనం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన అంటే పరిశోధన పైన మరి అభివృద్ధి పైన చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాం. పర్ క్యాపిట ఒక తలసరిగా ఏంటంటే $43 మాత్రమే చేస్తున్నామని, అంతేకాకుండా ఇది జీడిపిలో 0.7%గా మాత్రమే ఉంది, గత దశాబ్దం నుండి ఇంతే ఉందని చెప్పేసి ఒక నీతి ఆయోగ్ విడుదల చేసింది. బ్రెజిల్లో 1.16% ఉంటే, దక్షిణాఫ్రికాలో 0.83% ఉంటే, ఆ దేశాల కన్నా మనది తక్కువగా ఉంది, 0.7% ఉంది జీడిపిలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు చేసి మొత్తం. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది
పెంచితేనే మనకు ఆవిష్కరణలు ఇంకా ఎక్కువ అవుతాయి ఇన్నోవేషన్ పరంగా అని చెప్పేసి నీతి ఆయోగ్ అనేది ఒక విడుదల చేసిన నివేదిక సారాంశం. ఇక నెక్స్ట్ అండి, మిచెలీ ఒబామా. సో బరాక్ ఒబామా గారి సతీమణి, అమెరికాకి 44 అధ్యక్షుడిగా పనిచేసిన వారు బరాక్ ఒబామా. సో వారి సతీమణి మిచెలీ ఒబామా. సో వారు గతంలో 2018 ఒక ఆత్మకథను విడుదల చేశారు, బికమింగ్. ఇది చాలా పాపులర్ కావడం జరిగింది, బికమింగ్ అనేది. ఇప్పుడు వారు రెండో పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు, ద లైట్ వీ క్యారీ, ద లైట్ వీ క్యారీ ఓవర్కమింగ్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్. ఏదండి ద లైట్ వీ క్యారీ ఓవర్కమింగ్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్? సో పుస్తక రచయిత వచ్చేసి ఎవరండి? మిచెలీ ఒబామా. మిచెలీ ఒబామా. సో ఇది మనకు ఒకటి చూసుకోవాలి. సో ఇవ్వండి మనకి జూలై 25, 2022 ఉన్న ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఆల్ ద బెస్ట్.